రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పలు వార్డుల్లోనే లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆస్తుల పెన్షన్లను అందజేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి, మేయర్ పారిజాత నరసింహారెడ్డి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న నూతన పెన్షన్లలో రంగారెడ్డి జిల్లాలో 54,000 నూతన లబ్ధిదారులకు ఇస్తున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు ధన్యవాదాలు తెలిపారు. బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని మల్లాపూర్ వైఏఆర్ గార్డెన్లో వయోవృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు 2,000కు పైగా నూతన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఇంకా పెండింగ్లో ఉన్న వాటిని కూడా త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ మరియు కార్పొరేషన్ కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత 10 రోజుల నుండి ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆసరా పెన్షన్స్ 10 లక్షల మందికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాటికి 26 లక్షలు ఉన్న పెన్షన్ని ఈరోజుకి 36 లక్షలు కావడం జరిగింది. 10 లక్షలు యాడ్ చేసుకుంటే 46 లక్షలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి పెద్ద ఎత్తున పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. 200 ఉన్న పెన్షన్ ఈరోజు 2,000 ఇస్తూ, 300 ఉన్న పెన్షన్ ఈరోజు, 500 ఉన్న పెన్షన్ ఈరోజు 3,016 రూపాయలు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆసరాగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అది ఆసరా కాదు, జీవిత చివరాంకంలో ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవకాశం కల్పించి ఒక ఆసరాలాగా ఉన్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు బడంపేటలో దాదాపుగా 2,000 పైచిలకు పెన్షన్స్ రావడం జరిగింది. ఇప్పటివరకు 5,000 పెన్షన్స్ బడంపేట కార్పొరేషన్లో ఇస్తూ ఉన్నాం. అదనంగా 2,000 పెన్షన్స్ యాడ్ చేయడంతో 7,000 పైచిలకు పెన్షన్స్ ఒక బడంపేట కార్పొరేషన్లో ఇవ్వడం జరుగుతుంది. రంగారెడ్డి జిల్లాలో 54,000 పెన్షన్స్ కొత్తగా ఇవ్వడం జరుగుతూ ఉంది. హయ్యెస్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ సిటీలో 80,000 పెన్షన్స్ వస్తే రంగారెడ్డిలో 54,000 పెన్షన్స్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాము, ఇది ఆసరా కదా వాళ్లకు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా గతంలో అక్కడో ఇక్కడ పోయి పెన్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండేది, అట్లా కాకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లలో నేస్తూ వాళ్ళకొక కార్డు ఇస్తూ పాత పెన్షన్దారులకు కూడా పోస్ట్ ఆఫీస్ దగ్గరనే ఇంకెక్కడ వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు కూడా కార్డు రిలీజ్ చేస్తూ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడేటట్టు, మధ్యవర్తులు ఎవరికి ఎవరు ఇన్వాల్వ్ కాకుండా, ఎక్కడో పోయి తీసుకోవాలని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు లేకుండా, రైతు బీమా ఏ విధంగా అయితే రైతు బంధు ఏ విధంగా అయితే నేరుగా అకౌంట్లలో పడుతూ ఉందో అదేవిధంగా పెన్షన్దారులకి 46 లక్షల మంది పెన్షన్దారులకి నేరుగా వాళ్ళ అకౌంట్లలో పడేటట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా అక్కడ ఇక్కడ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్స్ ఇవ్వడం ఆసరా ఒకటైతే మానవతా దృక్పథంతో పెన్షన్ ఇచ్చిన సందర్భాలు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఒకటి, బోధకాలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆసరా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. డాడీ ట్యాపర్స్ అంటే గౌడ్ సంబంధించి వాళ్ళకి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేత కార్మికులకు సంబంధించి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి, కిడ్నీ వ్యాధి ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని ఒక మానవత దృక్పథంతో, అన్నిటికన్నా గొప్ప విషయం ఒంటరి మహిళలకి, భర్త ఉండి కూడా వదిలిపెట్టిన వాళ్ళకి ఒంటరి మహిళలకు ఇవ్వడం అనేది చాలా మానవత దృక్పథంతో తీసుకున్నాం. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఈరోజు ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఇవి చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు విద్యాశాఖ మంత్రి గారు సవితాంద్రెడ్డి మేడం గారికి, అలాగే గౌరవ డిప్యూటీ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్లకి, కోఆప్షన్ సభ్యులకి, అలాగే కమిషనర్ గారికి, డీఈలకి, ఏఈలకి, అంతేకాకుండా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గత 8 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పెన్షన్లు ఈరోజు శాంక్షన్ అవ్వడం సంతోషమైతే ఒకవైపు, ఇంకొక వైపు అలాంటి లబ్ధిదారులు ఇంకా చాలామంది ఉన్నారని కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా గత 8 సంవత్సరాల నుంచి పెన్షన్ లబ్ధిదారులు ఎంతోమంది ఉంటారు, దానిలో చనిపోయిన వాళ్ళ లిస్టులో నుంచి మరి ఆ యొక్క అమౌంట్ వెనుకకి వెళ్తుంది కాబట్టి ప్రతి నెల 2 నెలలకు 3 నెలలకు ఒకసారి రివ్యూ చేసి మరి ప్రతి 2 నెలలకు చనిపోయిన వారి ప్లేస్లో కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కొంచెం ముందుకెళ్ళి మరి అందరికీ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్
ఆఫీస్ సంబంధించిన స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి, ప్రెస్ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు.